బేతాళుడు విక్రమార్కుడికి చెప్పిన స్త్రీభోగి భోజన సుఖి నిద్రా సుఖి అని కథ గురించి తెలుసుకుందాం. వంగదేశమున భూషణుడను బ్రాహ్మణుడు ఉండెను. అతనికి ముగ్గురు కొడుకులు కలిగిరి. ఆ బ్రాహ్మణుడు ఒక యాగము చేయదలచి తన పుత్రులను పిలిచి, మీరు సముద్రమునకు వెళ్ళి ఒక కూర్మమును తీసుకుని రండని చెప్పి పంపెను. ఆ ముగ్గురు సముద్రమునకు వెళ్ళి ఒక కూర్మమును చూచి తమ్ముణ్ణి పిలిచి దానిని ఎత్తుకురమ్మని చెప్పగా, వాడు నేను భోజన సుఖిని కనుక ఎత్తజాలనని తెలిపెను. రెండవ వాణ్ణి ఎత్తమనగా, వాడు నేను స్త్రీభోగిని కావున ఎత్తడము లేదని చెప్పెను. జ్యేష్ఠుడు నేను నిద్రాసుకుని గనక ఎత్తనని పలికెను. ఈ విధముగా వారు తగుపడి విజయనగరం అనే పట్టణమునకు పోయి ఆ పట్టణము నిలుచున్న వ్రతాపుడను రాజు వద్ద తమ వ్యాజ్యమును చెప్పుకొనిరి. అప్పుడు ఆ రాజు వారి సామర్థ్యమును తెలుసుకునవలని భావించి ఒక స్త్రీని పిలిపించి వెలగల వస్త్రభూషణమును ధరింపచేసి స్త్రీ భోగి వద్దకు పంపగానే వాడు ఆ స్త్రీని చూచి ముక్కు మూసుకొని, నీ వద్ద దుర్వాసన కలదు, వెంటనే వెళ్ళిపోమ్మని పంపివేశను. ఆ సంగతి రాజు తెలుసుకొని దాని తల్లిని పంపించి ఆ స్త్రీ పూర్వచరిత్ర తెలుపమని అడుగగా, ఇది నా చెల్లెలి కూతురు. ఇది పుట్టిన 5 దినములకే నా చెల్లెలు మరణించినది. అప్పుడు దీనికి మేకపాలు పట్టించి పెంచితిని కావున దీని శరీరము దుర్వాసన కలిగినని చెప్పెను. తర్వాత రాజు మధురమైన పదార్థము వర్ణించి భోజన సుఖిని పిలిపించి భోజనం చేయమని అడగగా, వాడు ఆ అన్నమును చూచి పీనుగు కంపు కొట్టుచున్నదని పలికి వదిలిపెట్టెను. రాజు ఆ సంగతి విచారించగా ఆ అన్నము శ్మశానము దగ్గరున్న భూమిలో పండించిన వడ్ల బియ్యంతో వండినందున అట్టి వాసన కలిగిందని గ్రహించెను. పిమ్మట ఆ రాజు ఒక మృదువైన పరుపును తయారు చేయించి నిద్రసుకుని పిలిపించి దానిపై పడుకోమని చెప్పగా, వాడు పరుపుపై పవలించి వెంటనే పైకి లేచిపోయాను. అలా ఎలా చేసేదేవని రాజు అడగగా, ఆ పరుపులో ఒక వెంట్రుక ఉండి ఒత్తుకొని చేత లేచిపోతుందని చెప్పాను. రాజు ఆ పరుపుని విప్పించి చూడగా దాని యందు ఒక రోమము ఉండెను. రాజు వారు ముగ్గురు చెప్పిన విషయములు విని వారికి గల సామర్థ్యమును సంతోషించి తగు బహుమతులు ఇచ్చి గౌరవించెను. ఓ విక్రమాదిత్య మహారాజా, ఆ ముగ్గురిలో ఎవరు అధిక సుకుమారులు అని బేతాళుడు ప్రశ్నించగా, విక్రమాదిత్యుడు భోజన సుఖి స్త్రీ సుఖి బుద్ధి చేత గ్రహించి చెప్పిరి, నిద్రాసుఖి పరుపులోనున్న వెంట్రుక వలన కలిగిన దద్దు వాని శరీరమునకు కావచ్చును, కావున వాడే మిగుల సుకుమారి అని చెప్పెను. అది విని బేతాళుడు సంతోషించి మరలా పారిపోయి వృక్షమును ఎక్కి ఎప్పటి వలనే ఉండెను.